చాలా ఎంబడబడి పెట్టించుకున్నా తెలుసా ఇంటర్వ్యూ. అవునా? ఎలా అయినా సుమారుతో ఇంటర్వ్యూ చేపియండి, అంటే ఎట్లయినా కావాలి. ఒక డిఫరెంట్ ఉంటుంది, వైబ్ మంచిగా ఉంటుంది అలా అని. అండ్ మొత్తానికి యాక్చువల్లీ నేను భుజి గారు కూడా రెడీ చూద్దామని. ఇది ఎప్పుడు మాట్లాడినా మనం 12th ఎప్పుడో మాట్లాడుకున్నాం, 13th మీకు సినిమా చూపించేసి 13th నైట్ 14th మార్నింగ్ ఇంటర్వ్యూ చేసేద్దాం, ముందు చూపించేద్దాం ఫ్యామిలీ అందరికి. అలా చేద్దాం అంటే మీకు డేట్లు ఉంటే ఓకే, రిలీజ్ ఇవన్నీ ముందే ఒక బల్క్ లో మాట్లాడుకుందాం. ఒక డేట్లు మీ ఫ్యామిలీతో చూసారు, సో ఎలా అనిపించింది మ్యామ్? మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆ హీరోయిన్ కనిపించిన దగ్గర నుంచి ఈవిడ ఉన్నారా, అసలు నెక్స్ట్ ఇంకోవిడ కనిపించారు, ఈవిడ కూడా ఉన్నారా, అసలు అబ్బా భలే ప్లాన్ చేశారు, అసలు వీళ్ళిద్దరు కూడా ఉన్నారా. అండ్ విజయ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి, మేడం 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 మేడం. సో దానితో పాటు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా, సెంటిమెంట్ మిస్ అవ్వకుండా, అండ్ ఆ రొమాంటిక్ యాంగిల్ వీళ్ళిద్దరి మధ్యలో క్రియేట్ చేస్తూ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి టుగెదర్, ఇట్స్ అ కంప్లీట్ హోల్సమ్ ఎంటర్టైనర్. ఇంకొకసారి అమ్మాయిలు ఆంటీలు ఫిగర్లను తిరిగావంటే యాసిడ్ పోసేస్తాను. కానీ పరశురామ్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, బికాస్ ఇదంతా మీరు, దీనికి పునాది మూలం మీరు మొదలు పెట్టారు, ఇలా ఒక బీజం వేశారు, అది ఇంత పెద్ద వృక్షం అయ్యి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. సో మీరు అనుకున్నటువంటి ఏ థాట్ అయితే ఉందో అది ఇంతమందికి ఉపాధి కలిగించింది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఆయన అంటే మనకి ఆయనలో మరి ఇప్పుడు చాలా సక్సెస్ అయింది కదా, ఇంకొంచెం హ్యాపీగా ఉండండి మీరు. ఆయన మీటర్లో ఇక్కడికి ఎన్ని చేసినా కెమెరా వెనకే, కెమెరా ముందు, ఇక్కడ ముందు ఇక్కడ కెమెరా పెట్టండి. మీ సినిమాల్లో జనరల్లీ హీరోయిన్ కొంచెం హీరో మీద పై చేయి చూపిస్తాడు కదా, సోలో గానీ శుభమస్తు గానీ, పై చేయని కాదు కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది గర్ల్ కి. అంటే ఏదో అలా అంటే బేసిక్గా నేను చేసిన లవ్ స్టోరీలు కదా. ఇప్పుడు బయట రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని పడగొట్టాలంటే టఫ్, అది స్క్రీన్ మీద ఉంటుంది అంతే. మీకు ఇన్ని స్కీమ్లు ఎట్లా వచ్చు పడగొట్టడం మీద? ఈ బస్ స్కీమ్ కూడా బుజ్జి గారి జరిగింది. ఇలాంటి ఐడియా ఎక్కడ, ఈ యాంగిల్ మీకు ఎలా? ఏం లేదండి, అంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత అన్ని వాట్సాప్లు ఇవన్నీ వచ్చాయి. అప్పుడు నేను డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో ఒక అమ్మాయికి సైట్ వేయాలి అంటే ఐదరు వాళ్ళ ఇంటి ముందర నించోవాలి, లేదంటే బస్ స్టాప్ లో నించోవాలి, ఇంక వేరే దారి లేదు, ఐదరు కాలేజ్ కరెక్ట్ తప్పితే ఇంకా మూడే మూడు స్పాట్లు. అప్పుడు సో ఈ డీటెయిలింగ్ ఇప్పుడు అలా పనికొచ్చింది సినిమాకి అంతే. అంటే మీరు ఒక 5-6 ట్రయల్స్ చేశారన్నమాట. ఏం చేయలేదండి బాబు. అదే మీరు ఇప్పుడు హ్యాపీగా హాయిగా మీ భార్యని పూల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని మాకు తెలుసు, అందుకనే మేము డీటెయిల్స్ లోకి వెళ్ళటం లేదు. ఆ ఫ్యాంటసీలన్నీ బుజ్జి గారివే. మళ్ళీ ఒక పెళ్ళైన తర్వాత ఇలా అమ్మాయిని అంటే తను స్నానం చేసిన తర్వాత తన జుట్టు ఇలా డ్రై చేయాలి, వాటర్ ఇలా ఫేస్, తర్వాత పొద్దున్నే లేచి ఇట్లా స్ట్రెచ్ చేస్తుంటే అమ్మాయి వచ్చి కాఫీ